తెలంగాణలోని నల్గొండ జిల్లా 2014 ఎన్నికలప్పుడు హుజూర్ నగర్లో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి లేని ర్యాలీలో పాల్గొన్నారని చెప్పి ఒక కేసు నమోదైతే దానికి సంబంధించి మొన్న గురువారం రోజు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు అనేది సమన్లు జారీ చేసింది కదా. ఈరోజు యాక్చువల్గా కనుక హాజరవుతారా లేకపోతే వాళ్ళ న్యాయవాదులు హాజరవుతారా అని చెప్పి నాంపల్లి కోర్టు చుట్టూ అయితే మొత్తం మీడియా మోహరించి ఉంది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంది అంటే ఈ సమన్లు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి సర్వ్ చేయలేదు, అవి అందలేదు. మొన్న గురువారం రోజు సమన్లు జారీ చేశారు. ఇంక ఇది ప్రాసెస్ అయిపోయి సమన్లు వెళ్ళి మళ్ళీ వెళ్ళాలంటే మధ్యలో 2 రోజులు హాలిడేస్ కూడా ఉన్నట్లే, అందుకే సర్వ్ అవ్వలేదేమో. వాళ్ళ న్యాయవాదులు ఈ సమన్లు మాకు ఇంకా అందలేదు అని చెప్పి చెప్పారు, సమన్లు అందలేదు అని. సో అందుకని ఈ నెల 31వ తేదీలోపు మళ్ళీ సర్వ్ చేయండి అని చెప్పి నాంపల్లి కోర్టు అయితే చెప్పింది. సో ఈ విచారణను మళ్ళీ 31వ తేదీకి వాయిదా వేశారు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన హాజరవుతారా లేకపోతే వాళ్ళ న్యాయవాదులు ఆ రోజు ఏమైనా కనుక హాజరై ఏమైనా చెబుతారా అన్న చూడాలి. ఇలాంటి కేసు విషయంలో ఒకసారి వరంగల్లో కూడా ఇలాగే నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారైన విజయమ్మ గారు, సోదరి షర్మిలా గారు కూడా ఈ కోర్టుకు హాజరయ్యారు ఒకసారి. ఇది ప్రజాప్రతినిధుల మీద అంటే ఎంపీ ఎమ్మెల్యేల మీద నమోదైన కేసులను త్వరితగతిన విచారించడం కోసమే ఏర్పాటైనటువంటి కోర్టు ఇది. అయితే ఈ సమన్లు అందలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి న్యాయవాదులు చెప్పిన తర్వాత కొందరు దీన్ని మరి సమన్లు అందకపోతే వాళ్ళ న్యాయవాదులు ఎట్లొచ్చారు అని చెప్పి ఇంకో రకమైన వాదన చేస్తూ ఉన్నారు. బేసిక్గా సమన్లు జారీ చేశారు అని చెప్పి కోర్టులో ఉన్న వాళ్ళు ప్లస్ ఇంకా అదే పత్రికల్లో అన్ని దగ్గరలో వచ్చింది, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చేరింది. అంటే సమన్లు అంటే నోటీస్ అధికారికంగా పేపర్ చేరాలి, వార్త ఒకటే చేరింది. వార్త చేరింది కాబట్టి వాళ్ళ న్యాయవాదులకు సంబంధించి ఎవరో ఒకరు అక్కడ అందుబాటులో ఉన్నారు. ఇది లిస్ట్లో ఉంటుంది కాబట్టి లిస్ట్లో ఉన్నప్పుడు ఏమన్నీ మాకు ఇంకా అధికారికంగా సమన్ నోటీస్ రాలేదు, వచ్చిన తర్వాత మేము స్పందిస్తాము అని చెప్పి ఆ తరపున ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి న్యాయవాది ఎవరో ఒకరు అక్కడ చెప్పి ఉంటారు. దానికి సమన్లు జారీ కాకుండా న్యాయవాది ఎలా వచ్చాడు అని చెప్పి ఇంకొంత రాజ్యాంగ మేధావులు ప్రశ్నించడాన్ని కూడా చూసాం. సో నథింగ్ లైక్ దిస్. ఈ నెల 31లోపు సర్వ్ చేస్తే అప్పుడు వస్తారా రారా అన్న విషయం అయితే చూడాలి.